ఇలాంటి పోరం పోకు వాళ్ళ చేత ఆవారాగా చేత దొంగ నోట్లు మార్చుకుని బతికే వాళ్ళ చేత ప్రజల మీద ఆధారపడి బతికే ఇలాంటి పోరం పోకు నాగొడుకులతో లంచను తిట్టించుకునే బతుకాలది మెగా ఫ్యామిలీది లేదా పవన్ కళ్యాణ్ గారు అమ్మగారిది ఇదే ఇంకా నేను కూడా నాకు కూడా ఆగట్లేదండి ఇలాంటి లంచులు నిజంగా చెప్తున్నాను నేను ఎవరునో ఎవరో భోషుడికి అంటే జగన్మోహన్ రెడ్డి గారినే అన్నారని ఆపాదించుకుని గూగుల్లో దానికి ఒక అర్థం తీసి ఈ అర్థం ప్రకారం దీనికి అర్థం లంచవడకను వస్తుందని సీఎం గారే మాట్లాడి మా అమ్మగారు తిట్టారని లేని ఒక దాన్ని అంత క్రియేట్ చేసుకున్న పార్టీకి చెందిన లంచో కదా వెళ్ళావు ఆ పార్టీకి చెందిన లంజోడు కదా వెళ్ళావు వీళ్ళైతే డైరెక్ట్ గా ఒక ప్రతిపక్ష నాయకుడిని ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని కొన్ని లక్షల మంది అభిమానం కోరుకున్న పవన్ కళ్యాణ్ గారిని ఎంత పబ్లిక్ గా తిట్టడానికి ఈ లంజోళ్ళకి ధైర్యం సరిపోను నిజంగా కాపుల్లోనే ఐక్యత ఉండుంటే ఇలాంటి ఆవర ఫోర్ ట్వంటీ బ్యాచ్ ఇలాంటి బోగలు అందరూ పవన్ కళ్యాణ్ గారిని గడగడ వణుకు వణుకుపోతున్నారు కదా ఆ కాపుల్లోనే ఐక్యత ఉండుంటే ఎందుకయ్యా ఇలాగా మాగే సిగ్గేస్తుంది నిజంగా ఆ పార్టీలు ఇప్పటికి ఇంకా కాపులు అని చెప్పుకుని వైసీపీకి వైసీపీకి సేవ చేస్తున్న ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను నేను నీ జాతి నుంచి వచ్చిన ఒక ఆ పార్టీకి చెందిన కులాహంకారంతో అధికార మదంతో పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి గారిని వాళ్ళ అమ్మగారిని కూడా పెడతా ఉంటే ఇంకా సిగ్గు లేకుండా ఆ పార్టీలో ఉండే కాపులకి సన్మానం చేయాలండి సన్మానం చేయాలి ఇద్దరు ఒకడు ప్రదీప్ రెడ్డి చింత ప్రభాకర్ రెడ్డి ఇద్దరు కలిసి ఎంత దారుణంగా నీచంగా మాట్లాడుతున్నారు ఇది ఎప్పుడు వీడియో మాట్లాడి ఎప్పుడు ఎన్ని రోజులు అయిందో నాకు తెలియదు ఈ రోజు చూసాను నేను మనసంతా చాలా చాలా వేదన అయిపోయింది నాకు ఏం రా బాబు ఇలాంటి బతుకులు జగన్ రెడ్డి జగన్ రెడ్డి అంటాడు చెప్తున్నాడు ఎవడైడు మిస్టర్ బిన్ రెడ్డి గారు జగన్ రెడ్డి అంటాడు అంటే దాని అర్థం జగన్ గారు అని పేరు పెట్టి పిలుస్తాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు అందరిని గౌరవిస్తాడు కానీ మనం గౌరవించం మన పేరెట్టు పిలం అని వీళ్ళ అజ్ఞానాన్ని అవివేకాన్ని కూడా అదేదో గొప్పలా ప్రజెంట్ చేసుకున్నారంటే ఎంతకన్నా దరిద్రన్నా ఎక్కడ దొరుకుతారండి మనకి ఇలాంటి వాళ్ళకి పదవులు ఇచ్చి అధికారం ఇచ్చి మనల్ని మనమే తొక్కించుకున్నాం అంటే ఎంత సిగ్గు లేకుండా బతుకున్నాం అండి మనం